Hello and welcome back to my channel. Today in this video, I share my revenue details. I share how much I earn, how much I spend on YouTube cost. Clear ga telisipothadu meeku ee roju eppudu nunchi adugutunnarandi revenue meeku entha revenue vastundani nenu revenue cheppe mundu meeku konni details kuda cheppali meeku guarantee ga use avutayi venandi meeru itla itlanti videos chuddaniki vache vallu entante mundu revenue daggariki vellipotharu illu entha revenue chupicharo chuddam vellipodam ani cheppi adi kaadu meeru telisukovalsindi danakante telisukovalsine chaala untayi so revenue anedi manaki slow ga velthe oka rakamga untadi revenue fast ga velthe oka rakamga untadi revenue entaina fast ga velli ekku views vaste revenue ekkuve untadi but slow ga yellina kuda okka sari manaki revenue baane vastadi kapothe slow growth untadi anamata నాకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 3.5 ఇయర్స్ నుంచి రెవెన్యూ అది తీసుకుంటున్నాను అన్నమాట అంటే ఫస్ట్ ఛానల్ నుంచి కూడా కదా ఫస్ట్ ఛానల్ నుంచి 3.5 ఇయర్స్ అంటే ఎవ్రీ మంత్ ఏమీ రాలేదు నాకు ఫస్ట్ ఛానల్లో అయితే ఒక 8 మంత్స్కి 2 టైమ్సే తీసుకున్నాను అంటే 4 మంత్స్కి ఒకసారి వచ్చిందనమాట ఆ తర్వాత నుంచి ఎవ్రీ 2 మంత్స్కి తీసుకున్నాను అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో ఆ వీడియోస్ అన్నీ ఇందులో తీసుకొచ్చేపాటికి వ్యూస్ వీడియోస్ తగ్గిపోతాయి కదా అక్కడ సో ఓన్లీ కుకింగ్ అయ్యేపాటికి అక్కడ కొంచెం మళ్ళీ తగ్గిందనమాట మళ్ళీ 4 మంత్స్కి తీసుకోవడం అట్లా అట్లా తీసుకుంటూ వచ్చాను ఇప్పుడు 2 ఛానల్స్ కలిపి వస్తుంది రెవెన్యూ యాడ్సెన్స్లో కూడా మనకి నేను 2 ఛానల్స్కి కూడా ఒకటే యాడ్సెన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట సో నాకు 2 ఛానల్స్కి కలిపి ఇప్పుడు ఇన్ని 3.5 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైము కంటిన్యూగా తీసుకుంటున్నాను అనమాట రెవెన్యూ ఒక 3 మంత్స్ నుంచి ఒక 3 మంత్స్ నుంచి మాత్రం ఎవ్రీ మంత్ రెవెన్యూ వస్తుంది మీకు ఎంత రెవెన్యూ వస్తుంది చూపించండి ఇదేంటంటే చాలామంది అడిగారు నేను ఇప్పటి వరకు వీడియో చేయాల నాకేంటంటే ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి కదా నాకు రెవెన్యూ పెరిగిన తర్వాత అయితే నేను కాన్ఫిడెన్స్ ఇవ్వగలను మీకు కూడా ఎప్పుడైనా సరే క్రియేటర్ని భయపెడతాం కంటే కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ సో అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు ఏంటి ఇంతేనా లేదంటే అమ్మో ఎంత అని అనుకోవద్దు మీరు డబ్బుల విషయంలో మాత్రం సో అట్లా అనుకున్నాను కాబట్టి నేను ఇన్నాళ్ళు చేయగలిగాను ఇప్పుడు మంత్లీ తీసుకోగలుగుతున్నాను అనమాట సో ఇది ఇప్పుడు ఇట్లాగే ఉండదు ఇంకా కూడా పెరుగుతుంది రెవెన్యూ నేను చేసే కంటెంట్ పైన నాకు నమ్మకం అయితే ఉంది కుకింగ్ వీడియోస్లోనే ఇంప్రూవ్మెంట్ చూపించాను అలాగే ఈ వీడియోస్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తాను గ్యారంటీ ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉంటేనే ఆ రెవెన్యూ అనేది పెరుగుతుందండి వేరే వాళ్ళకి లక్షలు వచ్చేస్తే నాకు రావట్లేదు నేను వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు వదిలేదు అండ్ నేను ఎవరి రెవెన్యూ గురించి కూడా పట్టించుకోను నాకు కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా తెలుసు వాళ్ళకి వచ్చే రెవెన్యూలు కూడా తెలుసు వాళ్ళతో నేను కంపేర్ చేసుకున్నాను అనుకోండి నేను అసలు ఎప్పటికీ వీడియోస్ పోస్ట్ చేయలేను అట్లా ఉంటుంది ఎప్పుడు మనం వేరే వాళ్ళతో అసలు కంపేరే చేసుకోకూడదు మన పని ఏంటి ఏం చేయాలనేది చూసుకోవాలంతే సో ఇప్పుడు నా రెవెన్యూ డీటెయిల్స్ షేర్ చేసే ముందు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను దేనికి ఖర్చు పెట్టాను అనేది చెప్తాను ఇప్పుడు కుకింగ్ వీడియో ఉంది కుకింగ్ ఛానల్కి అసలు ఎన్ని సామాన్లు కొన్నానో అసలు ఇదే లేదు చిన్న చిన్న బౌల్స్ అని అవి అన్నీ మనం కొనేటప్పుడు తక్కువ కాస్ట్గానే ఉంటాయి అన్నీ కలిపి ఇంత మోపడి అవుతాయి కదా సో ఎన్ని కొన్నానో అసలు లెక్కలేదు ఇంకా దానికోసం అయితే అవన్నీ కలిపి నేను ఊరికే రౌండ్ ఫిగర్గా ఒక 15,000 అయితే వేసానండి రౌండ్ ఫిగర్ అన్నట్టు వేసాను అనమాట ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు జస్ట్ ఊరికే 15,000 అయితే వేసాను ఇప్పుడు ఈ వీడియోనే చూస్తున్నారు కదా ఈ సెటప్కి ఇది అంతా కూడా మీరు చూసేది ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే చూస్తున్నారు ఈ సెటప్ తీసుకురావడానికి నేను ఎంత ఖర్చు పెట్టానంటే కనీసం ఒక 6,000 to 7,000 అయితే ఖర్చు పెట్టాను అనమాట ప్రతి ఒక్కటి కూడా దీనికోసం కొన్నవే కదా మరి ఇప్పుడు ఈ సెట్టింగ్ ఇదంతా కూడా ఇది మామూలుగా ఉండదు అసలు ఇది ఎవరు వాడిన కూడా వాడరు నాకు తెలిసి నాకు వచ్చే రెవెన్యూ వాళ్ళు ఇంత సెట్టింగ్ ఎవరు వేయరు అసలు చెప్పాలంటే కనుక సో దానికి నేను ఒక 6,000 అయితే ఖర్చు పెట్టాను అనమాట ఏమి రాని టైంలో కూడా తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా అంటే ఏంటంటే వీడియో మంచిగా ఉండాలి చూసే ఆడియన్కి చూసినంతసేపు అన్న కనీసం నీట్గా కనిపించాలి అనేది నా ఇదన్నమాట అలాగే కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ అయితే 3.5 ఇయర్స్ నుంచి చేస్తానని చెప్పాను కదా 4 ఇయర్స్ అనుకోండి ఇంకా 4 ఇయర్స్ ముందు నుంచే చేస్తున్నాను నేను ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందే సో నేను అప్పుడే పే చేస్తాను అప్పటికే ఇయర్లీ పే చేశాను అనమాట 3 టైమ్స్ ఏమో 3,300 పే చేశాను బట్ ఈ ఇయర్ కైన్ మాస్టర్ బాగా పెరిగిపోయింది అసలు కాస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్లో 11,300 రూపీస్ అయితే పే చేశాను అనమాట ఓన్లీ కైన్ మాస్టర్ సబ్స్క్రిప్షన్ కోసం 1 ఇయర్కి అది 11,300 అయితే పే చేశాను మన ఎట్లా ఉంటుంది అంటే ఇది పే చేసిన 2 నెలలకి పేమెంట్ తగ్గిపోయింది మళ్ళీ 3,300 అని చెప్పి ఆఫర్ పెట్టారనమాట
సో ఇప్పుడు 11,300 అయితే పే చేశాను. మళ్ళీ నవంబర్లో ఎంత ఉంటే అంత పే చేసేస్తాను, ఎందుకంటే నాకు కైండ్ మాస్టర్ అంతలాగా అలవాటు అయిపోయింది. చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట ఎడిటింగ్, ఇంకా నేను అందుకే దాంట్లోనే చేస్తున్నాను అనమాట. అండ్ ఈ టూ ఛానల్స్ కాక నాకు ఒక బ్లాగ్ కూడా ఉందన్నమాట. బ్లాగ్కి మనం అంటే వెబ్సైట్ లాగా అన్నట్టు. సో దానికి నేను యుఆర్ఎల్ అంటే ఇప్పుడు క్రియేటివ్ ఉమెన్ డాట్ ఇన్ అనేది నేను కొనుక్కున్నాను అనమాట. ఆ యుఆర్ఎల్ని నేను బై చేశాను డొమైన్ నేమ్. సో దాన్ని బై చేయడానికి మళ్ళీ మంత్లీ పే చేయాలి ఒక 1400 అట్లాగా. మంత్లీ కాదు, ఇయర్లీ వన్స్ అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి. అందులో పోస్ట్ చేయడానికి ఏమి నాకు టైం కూడా కుదరట్లేదు అసలు. ఈ రెండు ఛానల్స్లో ఇదే మళ్ళీ డౌట్స్, యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి అసలు అది కుదరనే కుదరట్లేదు. బట్ దానికి మాత్రం పే చేస్తూనే ఉంటున్నా. అందులో మళ్ళీ మానిటైజేషన్ అయ్యింది, నేను పోస్ట్ చేస్తేనే కదా రెవెన్యూ వచ్చేది. నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకటి అలా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో దానికి ఒక 1400. అండ్ అలాగే క్యాన్వా సబ్స్క్రిప్షన్, ఇప్పుడు థంబ్నైల్స్ ఈ ఛానల్ థంబ్నైల్స్ కోసమే నేను క్యాన్వా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో ఫ్రీగా కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ప్రో వెర్షన్లో ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మనం ఆలోచించకుండా ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను అందుకే 4999 అంతా పెట్టి తీసుకున్నాను. ఇది 5000 క్యాన్వా సబ్స్క్రిప్షన్ ఇయర్లీ 5000 అనమాట. అండ్ ఈ క్యాన్వానే కాదు, థంబ్నైల్స్ కోసం కూడా నేను ఈ క్యాన్వా ఇవేమి తెలియకముందు చాలా యాప్స్లో పెట్టాను. అంటే ఒకవేళ మనీ పెడితే ఏమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి, అసలేం తెలియని టైంలో అనమాట ఇదంతా కూడా. రెండు మూడు యాప్స్లో పెట్టినట్టు గుర్తు, అది కూడా ఇయర్లీ 400, ఒక దాంట్లో 200 అట్లా ఉన్నట్టు గుర్తు. సో అట్లా పెట్టాను. అవి ఇంకా నేను కౌంట్ కూడా చేయలేదులేండి, అవి అంటే అవి వేయలేదు లెక్కలో. బట్ చేసినట్టయితే గుర్తుంది, అంటే నాకు కరెక్ట్గా అమౌంట్ గుర్తులేదని చెప్పి వేయలేదన్నమాట. అలాగే ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ వచ్చేసి మామూలుగా అయితే మనకి ఇక్కడైతే 72 ఎంతో ఉన్నట్టుంది ఇండియాలో. నేను యుఎస్ నుంచి తెప్పించాను అనమాట. సో 52 అయితే పడింది అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్, 2021 జనవరిలో తెప్పించాను అనమాట ఇది. సో ఇది కూడా కేవలం దీనికోసమే, ఓన్లీ యూట్యూబ్ కోసమే. నేను ఇంకా వేరేగా చేసే పనులే ఉండవు కదా ఇందులో, ఓన్లీ యూట్యూబ్ కోసమే తెప్పించాను అనమాట 52,000 పెట్టి. అండ్ ఫోన్, ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫోన్, ఇది మామూలుగా నేను యూజ్ చేసే ఫోన్, అండ్ ఎడిటింగ్ అన్నీ ఇందులోనే చేస్తాను. ఇది నాకు క్లారిటీ లేదని చెప్పి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కోసం, ఇలా కనిపిస్తూ చేసే వీడియోస్ కోసం అని చెప్పి మళ్ళీ ఆ ఫోన్ కొన్నాను. అది అసలు వరస్ట్గా ఉంది. బ్యాక్ క్యామ్ అసలు వేస్ట్ అనమాట ఇంకా అది. ఫ్రంట్ క్యామ్ నాకు బాగానే అనిపించి, ఇంకా ఎలాగో ఈ వీడియోస్కి కావాల్సింది ఫ్రంట్ క్యామే కాబట్టి ఇంకా అలా యూజ్ చేసేస్తున్నాను. సో ఆ ఫోన్ ఒకటి కొన్నాను 16,000 పెట్టి. అలాగే ఇక్కడ ఒక ఫన్నీ విషయం చెప్పాలి మీకు, ఒక హార్డ్ డిస్క్ కొన్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉండేది ఆ హార్డ్ డిస్క్ 9,000 పెట్టి కొన్నాను అనమాట. 4 టెరాబైట్ది. 4 టెరాబైట్ అంటే చాలా ఎక్కువ మెమరీ. అంటే నా కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అందులో, అన్నీ కూడా అందులోనే పెడతాను. అండ్ ఇవి కూడా టెక్ రిలేటెడ్ వీడియోస్ కూడా అన్నీ అందులోనే స్టోర్ చేసుకుంటాను అనమాట. అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసినా కానీ నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను, రా వీడియోస్ కూడా కొన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అయితే కొంటే అదేమైంది, లాస్ట్ ఇయర్ సమ్ ఏదో ప్రాబ్లం వచ్చి పాడైంది. అది డిటెక్ట్ చేయట్లేదు, ల్యాప్టాప్ డిటెక్ట్ చేయట్లేదు అనమాట. సో డిటెక్ట్ చేయకపోతుంటే మామూలు మన రిపేర్ వాళ్ళు ఉంటారు కదా, ఒకటి ఫేమస్ ఉంటుందిలేండి, ఒకటి పేరెందుకు చెప్పి మళ్ళీ వాళ్ళని ప్రమోట్ చేయడం ఎందుకులేండి. కానీ అందులోకి వెళితే వాళ్ళు చూశారు, చూసి చెప్తామన్నారనమాట. అంటే ఒకవేళ ఇది సెట్ అవుతుంది అనిపిస్తే మేము ఫోన్ చేస్తాము, మీకు కొటేషన్ పంపిస్తాము, ఎంత అవుతుందో ఏంటో కూడా కొటేషన్ పంపిస్తామని చెప్పారు. సరే, ఒక 2 డేస్ తర్వాత కొటేషన్ వచ్చింది. అది కొన్నది 9,000 పెట్టని చెప్పాను కదా, 4 టెరాబైట్. వాళ్ళు రిపేర్ కోసం అడిగింది, ఆ వీడియోస్ అన్నీ మనకి వెనక్కి రావాలి అంటే, అది వస్తుందో రాదో కూడా మళ్ళీ చెప్పలేరు వాళ్ళు. ఒకవేళ వస్తే అది మనం పే చేయాల్సింది 132,000 పే చేయాలంట, అది డేటా రికవరీ కోసం. అసలు ఇంకా నాకు షాక్ అనమాట, డేటా రికవరీ అంతేంటంటే అవి అంతే ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట తర్వాత. సో అది 132,000 పెట్టి నేను ఆ వీడియోస్ తెచ్చుకోవాలో చెప్పండి. ఇక తీసేసి మళ్ళీ వేరే హార్డ్ డిస్క్ తీసుకున్నానమాట, ఏం అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి. అది కూడా వస్తుందో రాదో తెలియదు, హాఫ్ అమౌంట్ ముందే పే చేయాలి, అంటే 72,000 ముందే పే చేయాలని చెప్పేసి చెప్పారనమాట వాళ్ళు. సరే, ఆ హార్డ్ డిస్క్ ఇంకా అది పోయినట్టే, ఇంకా ఆ వీడియోస్ అన్నీ పోయినట్టే, అన్నీ పోయినట్టే కదా. ఇంకో హార్డ్ డిస్క్ తీసుకున్నానమాట మళ్ళీ 9,000 పెట్టి. సో 18,000 ఇక్కడే అయినాయి కదా. ట్రైపాడ్ ఒకటే లేండి అసలు, నేను కొన్నింది స్టార్టింగ్ నుంచి 4 ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను.
అమెజాన్ దే 899 పెట్టుకున్నాను, ఇప్పుడు అది 799 అయ్యింది. నేను కొన్న టైంలో 899 అనమాట. అండ్ అట్లాగే రింగ్ లైట్ 1499 పెట్టుకున్నాను. దట్టు నేను ఈ వీడియోస్ కోసమే, ఈ యూట్యూబ్ కనిపిస్తూ చేసే వీడియోస్ కోసమే యూజ్ చేస్తాను అనమాట దాన్ని. అండ్ మైక్ 279 రూపీస్. అంటే ఈ రిలేటెడ్ అన్నీ కూడా ఏంటంటే నేను చేస్తానో లేదో తెలియదు కదా, పూర్తిగా యూట్యూబ్ చేస్తానో లేదా అనేది తెలియదు కాబట్టి నేను తక్కువ కాస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి జస్ట్ 279 రూపీస్ నేను కొన్నప్పుడు. ఇప్పుడు కాస్ట్ పెరిగింది, ఇంకా కొనేవాళ్ళు పెరిగే బాటికి వాళ్ళు కూడా కాస్ట్ పెంచేశారనమాట. సో ఇది 279. అండ్ ఇంకోటి గివ్ అవే ఫస్ట్ ఛానల్లో ఒకసారి ఇచ్చాను, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. అంటే నేను తయారు చేస్తూ ఉంటాను అనమాట బ్యాంగిల్స్. సో అవి ఇచ్చాను. అవి ఇంకా నేను కాస్ట్లు అవన్నీ ఏం వేయలేదండి, వాటికి మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ అవన్నీ కూడా ఉంటాయి కదా. అలాగే సెకండ్ ఛానల్లో, ఈ ఛానల్లో ఒక గివ్ అవే ఆల్రెడీ ఇచ్చాను, మైక్స్ ఇచ్చాను అప్పుడు. ఇప్పుడు సెకండ్ గివ్ అవే ట్రైపాడ్స్ ఇవ్వబోతున్నాను. మరి ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో తెలియదు, సో ట్రైపాడ్స్ ఇవ్వబోతున్నాను అనమాట. ముందే పోస్ట్ చేస్తాను అన్న ఉద్దేశంతో చెప్పేస్తున్నాను. సో ట్రైపాడ్స్ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ నేను ఇంకా లెక్కలు అయితే ఏం వేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రైపాడ్స్ గివ్ అవేస్ గురించి అయితే కౌంట్లు అయితే చేయలేదు. బట్ నేను ఇవన్నీ కాస్ట్లు కూడా చెప్పాను కదా మీకు, వీటితో పాటు ఇంకా ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అసలు మనం ఎప్పుడు వాడని ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సి వస్తుంది వాటిల్లో. ఎందుకంటే మరి వీడియోస్ కోసమే, కంపల్సరీ కొన్ని కంపల్సరీ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ అది చూసి ట్రై చేసినా వాళ్ళకి టేస్ట్ రావాలంటే కంపల్సరీ వేయాల్సిందే కదా. సో అలా కొని అవి అప్పటి నుంచి అవి మళ్ళీ పాడైపోతాయి, అవి పాడైపోయిందని మళ్ళీ కొనుక్కోవడం. ఇవన్నీ ఏంటంటే అవేమో కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి కొన్ని అయితే. సో అట్లా కూడా బోల్డ్ అంత ఖర్చు అయితే ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారంటే కుకింగ్ వీడియోస్ అంటే ఏముంది చేసుకుంటున్నారు తింటున్నారు అనుకుంటారు. అంత ఈజీ అయితే కాదు, చేయడమూ ఈజీ కాదు, ఖర్చు కూడా బాగానే అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా కలిపి 137,000 అయినాయండి. అంటే ఇప్పటి వరకు నేను కోసం ఖర్చు పెట్టింది. అంటే ఇప్పుడు కొన్నేమో ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ కదా. ఇప్పుడు కైన్ మాస్టర్ ఉంది, కైన్ మాస్టర్కి 7,000 ఎంత పే చేయాల్సి వస్తుంది అనుకుంటా నెక్స్ట్ మంత్. మేబీ ఏమైనా తగ్గిస్తాడు నెక్స్ట్ మంత్ అంటే అదే మీన్ నెక్స్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నవంబర్లో తీసుకున్నాను, మళ్ళీ ఇయర్ నవంబర్లో మళ్ళీ ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది కదా. అట్లా ఇయర్లీ పే చేస్తూనే ఉండాలి అవి, దాంట్లో చేస్తున్నాం కాబట్టి. అండ్ క్యాన్వా సబ్స్క్రిప్షన్ అయినా అంతే, ఇయర్లీ కూడా అది ఆటోమేటిక్గా పే చేస్తూనే ఉండాలి కదా. సో ఇంత ఖర్చు పెడుతూ నేను ఎంత కష్టపడుతున్న వీడియోస్లో మీకు తెలిసే ఉంటుంది. మోస్ట్లీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. నా 2 ఛానల్స్లో కూడా ఈరోజు డేట్ వచ్చి డేట్ 28 జూన్ అనమాట. ఆగస్ట్ల వరకు ఉన్నాయి నాకు, ఆగస్ట్ 8 వరకు ఒక ఛానల్లో, ఆగస్ట్ 11 వరకు ఒక ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి. కుకింగ్ వీడియోస్ ఏమో వీక్లీ 3 వీడియోస్, అదే ఈ వీడియోస్ అయితే కనుక డైలీ ఎక్సెప్ట్ సండే డైలీ వచ్చేలాగా పోస్ట్ చేశాను అనమాట. ఇంత కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకి మామూలుగా అయితే ఇంకెక్కువ రావాలి, చాలా ఎక్కువ రావాలి. అసలు నేను పోస్ట్ చేసిన వీడియోస్కి నాకు వచ్చిన రెవెన్యూకి సంబంధమే లేదు, అసలు అంత తక్కువ అనమాట రెవెన్యూ. యాక్చువల్గా ఇంత రెవెన్యూ, ఇంత వీడియోస్ వచ్చే, ఇంత వ్యూస్ వచ్చే వాళ్ళకి, సారీ, ఇంత ఇన్ని వీడియోస్ పెట్టిన వాళ్ళకి గ్యారంటీగా ఎక్కువ రెవెన్యూ రావాలి. బట్ నాకు వ్యూస్ కూడా తక్కువే ఉంటాయి ఎట్లయినా సరే, కుకింగ్ ఛానల్లో అసలు మరీ తక్కువ. సో నేను మొత్తంగా ఇప్పుడు ఇవన్నిటికీ ఖర్చు పెట్టింది 137,000, ఇది ఓన్లీ యూట్యూబ్ కోసం. సబ్స్క్రిప్షన్స్ కానీ, సామాన్లు కొనడం కానీ, హార్డ్ డిస్క్లు, ఫోన్లు ఇవన్నీ కూడా కలిపి 137,000 ఖర్చు పెట్టానంటే నేను, నాకు వచ్చింది ఎంత ఫైనల్గా మొత్తం 2 ఛానల్స్ కూడా కలిపి, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను చూడండి. కుకింగ్ ఛానల్కి ఇక్కడ ఓవరాల్ అనలిటిక్స్ పెట్టి మరీ చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్ అనలిటిక్స్లో 2,350, అంటే ఇది నేను నోట్ చేసుకున్న టైంకి మేబీ ఈరోజు ఇంకా రెవెన్యూ అప్డేట్ అయ్యి ఉంటుందిలేండి. మేబీ ఒక 1.2 సమ్ ఎంత $2 ఎంత యాడ్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో 1,92,000 అయితే వచ్చాయన్నమాట, $2,352. అండ్ అలాగే టెక్ ఛానల్కి కూడా యాడ్ చేస్తాను చూడండి స్క్రీన్ షాట్ ఇక్కడ లైఫ్ టైం పెట్టి. సో మేబీ 355 నోట్ చేసుకున్నాను నేను, ఇది నిన్న నోట్ చేసుకున్నాను. ఈరోజు ఇంకా ఎంతో కొంత ఈరోజు మార్నింగ్ యాడ్ అయ్యి ఉంటుంది కదా రెవెన్యూ, సో అది కలిపి $360 దగ్గరలో ఉండి ఉంటుంది మోస్ట్లీ. సో 29,000 అయితే వచ్చాయన్నమాట దానికి. సో మొత్తం కలిపి 2 ఛానల్స్కి నేను ఎర్న్ చేసిందంతా కూడా వచ్చేసి 2,21,000 అనమాట ఇప్పటివరకు. అండ్
ఇందులో నుంచి నేను ఖర్చు పెట్టినాయి అంటే 137,000 తీసేస్తే ఎంత 84,630 అనమాట. అంటే నేను 4 ఇయర్స్లో నేను సంపాదించింది ఇది యూట్యూబ్ నుంచి. అంటే ఇంకా మనకి పోతూనే ఉంటాయి కదా, ఇంకా ఇప్పుడు మాత్రం మంత్లీ మంత్లీ వస్తుందన్నమాట పేమెంట్. దట్ టు టెక్ ఛానల్ వల్లే, ఈ వీడియోస్ వల్లే నాకు ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో ఇదండి నా రెవెన్యూ డీటెయిల్స్. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, సో మీకు ఈ సోదంతా చెప్పడానికి కూడా రీజన్ అదే. మనకి ఖర్చు పెట్టకుండా అయితే అసలు ఏది రాదు. ఇప్పుడు నేను ఇది కూడా ఖర్చు పెట్టు, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉండమట్టే నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతున్నాను నేను. ఎందుకంటే యూట్యూబ్ రిలేటెడ్ అనలైజ్ చేసుకోవడానికి ఆ ఫోన్లో అసలు చూడలేము. అంతసేపు చూస్తే తలనొప్పి వస్తుంది ముందు ఆ చిన్న చిన్న అక్షరాలు. క్రోమ్లో చూస్తేనే మనకు బోల్డంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట, అనలిటిక్స్ అవన్నీ కూడా. సో నాకు దీంట్లో ఏంటంటే ఈజీగా ఉంటుంది అండ్ మీకు రిప్లైస్ ఇవ్వడానికి కూడా నాకు ఇదే ఈజీగా ఉంటుంది. సో నేను అందుకే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. అండ్ మినిమం అన్నీ కూడా మిగతా అన్నీ కూడా మినిమం కావాల్సినవే. ఇంకా సబ్స్క్రిప్షన్ లేకపోయినా చేయాలి అంటే అవ్వదు, అంటే కకృతిగా చేసినట్టుగా ఉండదు అనమాట అది. అలా కాకుండా నేను పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా. థంబ్నైల్స్ కూడా అసలు చాలా టైం తీసుకుని అయితే చేస్తానన్నమాట. సో ఇదండి నా రెవెన్యూ స్టోరీ. మీకు అర్థమైంది కదా నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత వచ్చినాయి అనేది క్లియర్గా చెప్పాను. ఇక్కడ దాపరికాలు అవి కూడా ఏమీ లేవు, మీ వల్లే నాకు రెవెన్యూ వచ్చింది. సో అందుకే నేను చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. అండ్ ఇన్నాళ్ళు చేయకపోవడానికి కూడా రీజన్ అదేనండి, మంత్లీ వచ్చినప్పుడు చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.